I'm Dr. Fazalunnisa, gynecologist, fertility specialist, clinical head, Hira Fertility, Toli Choki. So, chala mandiki entante pregnancy ochin tarvata kuda fibroids anemi ante gattal anamata. They are non-cancerous ante tumor laga grow avutadi garbhasanchi lopala, but they are not cancerous anamata. 99% of the time ivi cancer gaddalu kaavu. But kontha mandiki entante adi garbhasanchi tho paatu grow ayi excessive bleeding avvadamu, excessive pain raavadam period appudu, tarvata alane infertility lo vachesi baby atkalekapovadam aa gaddalu valla ila avutundi. So, actually, fibroids ekkadekkad ostayi and vaati treatment enti anedi we will discuss. So, garbhasanchi is the most important, tells kada, always I stress on that. So, garbhasanchi baunte oka pregnancy anedi possible avutadi evarikaina. So, aa garbhasanchi lopale oka tumor laga ante fibroid laga vachindante మోస్ట్ ఇంపార్టెంట్ అది ఎంత సైజు ఉంది, ఏ ప్లేస్లో ఉంది, ఎంత ఏదైనా కాంప్లికేట్ చేస్తుంది ఆ ప్రెగ్నెన్సీది అనేది చూసుకోవాలి. సో కొంతమందికి చూడండి గర్భసంచి లోపల అంటే క్యావిటీ లోపలనే వచ్చేస్తుంది, అంటే గర్భసంచి స్పేస్ లోపలనే వస్తుంది అంటారు. సో దాన్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటారు. ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ 1 mm కానీ 2 mm కానీ ఎంత ఎంఎం ఉన్నా కూడా ఖచ్చితంగా తీసేయాలి, ఎందుకంటే ఇది బేబీ బెడ్ అన్నమాట. అంటే ఎండోమెట్రియం లైనింగ్ అనేది బేబీ బెడ్, బేబీ అక్కడ గ్రో అవ్వాలి 9 months వరకు. సో ఇది బేబీ బెడ్ కాబట్టి సో ఏ అబ్స్ట్రక్షన్ లేకుండా, సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటే లోపల క్యావిటీలో వచ్చే ట్యూమర్ కాబట్టి డెఫినెట్గా దాన్ని తీసుకోవాలి. ఎంత చిన్న సైజ్ అయినా డెఫినెట్లీ ఇట్ నీడ్స్ టు బి రిమూవ్డ్. 1 mm అయినా 2 mm అయినా వీ హ్యావ్ టు రిమూవ్. అలానే చూసుకుంటే కొన్ని ట్యూమర్స్ వచ్చేసి మయోమెట్రియల్గా అంటే మసిల్ లేయర్ లోపల, అంటే లోపలున్న గర్భసంచి లేయర్కి మధ్యలో ఉన్న మసిల్ లేయర్కి మధ్యలో వస్తాయన్నమాట. సో ఇంట్రామయోమెట్రియల్ అంటారన్నమాట, మయోమెట్రియల్ అంటారు. ఇలాంటి ట్యూమర్స్ అంటే ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఏంటంటే ఒక్కొక్కసారి క్యావిటీని తగులుతాయి. అంటే లైనింగ్ ఏదైతే ఉందో, ఎండోమెట్రియల్ లైనింగ్ ఏదైతే ఉందో, ఒకవేళ దాన్ని టచ్ అవుతుందంటే తీసేయాలి. లేదా దూరంగా ఉంది ఈ ఫైబ్రాయిడ్ లైన్కి టచ్ అవ్వట్లేదు అంటే పర్వాలేదు, దాన్ని వదిలేయచ్చు. బట్ ఇదే ఫైబ్రాయిడ్ మోర్ దాన్ 3 సెంటీమీటర్స్, అంటే 3 సెంటీమీటర్స్ అంటే ఒక చిన్న ఒక పెద్ద సైజ్ లెమన్ సైజ్డ్ బిగ్ లెమన్ సైజ్ ఉంటుంది అన్నమాట 3 సెంటీమీటర్స్ అంటే. సో 3 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ అవుతుందంటే ఈ ఫైబ్రాయిడ్ ఒకవేళ లైన్స్ నుంచి దూరంగా ఉన్నా తీసేసేది, ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్ వచ్చేసి ఎనాటమీని అంటే గర్భసంచి షేప్ని సైజ్ని డిస్టార్ట్ చేస్తుంది. అండ్ అలానే ఇంప్లాంటేషన్ అంటే బేబీ ఎక్కడైతే అతుక్కోవాలి ఆ ప్రాసెస్ కోసం ఒక మంచి బ్లడ్ సప్లై ఉండాలన్నమాట. సో ఈ బ్లడ్ అంతా ఈ ఫైబ్రాయిడ్ లాగేసుకుంటుంది. సో దాని వలన 3 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉంటే ఖచ్చితంగా దాన్ని రిమూవ్ చేసేయాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ టచింగ్ ద ఎండోమెట్రియం, అంటే ఆ గర్భసంచి పొరని టచ్ చేసినా చేయకపోయినా మోర్ దాన్ 3 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉంది అంటే తీసేయాలి. అలానే సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అనమాట, అంటే ఇవి గర్భసంచి పైన జస్ట్ ఒక స్టాక్ లాగా వస్తుంది అనమాట, ఒక చిన్న పెడంకులేటెడ్ స్టాక్ లాగా వచ్చేసి ఉంటాయి. సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు వాటిని. సో ఇవంటే దీస్ ఆర్ ద లైక్ మోస్ట్ హార్మ్లెస్ ఫైబ్రాయిడ్స్ అనమాట, అంటే గర్భసంచికి దూరంగా ఉంటాయి, ప్లస్ ఇవి ఎటువంటి డిస్టార్షన్ని కాజ్ చేయవన్నమాట. బట్ ఇది కూడా మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉంటే తీసేయాలి, ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఏ ఫైబ్రాయిడ్ అయినా ఎనాటమీని డిస్టార్ట్ చేస్తుంది, అంటే దాని సైజ్ని షేప్ని డిస్టార్ట్ చేస్తుందంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా తగ్గిపోతాయి. సో సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ కనుక మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉంటే ఖచ్చితంగా తీసేయాలి. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫైబ్రాయిడ్. బట్ ఫైబ్రాయిడ్ యాజ్ ఐ టోల్డ్ యూ క్యాన్సర్ అయితే అవ్వదు, 99% ఆఫ్ ద టైమ్ అది క్యాన్సర్ గడ్డ అయితే కాదు. బట్ కొంతమందికి ఏంటంటే సిస్టర్స్కి ఉండడము, ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, మదర్స్కి ఉండడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇది ఆఫ్రికన్ రేస్లో ఎక్కువగా చూస్తామన్నమాట ఈ ఫైబ్రాయిడ్స్ అనేది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ, అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా పాస్ ఆన్ చేయండి.